మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జానిందాం. పరిశుద్ధ గ్రంథములో మన వాక్యాన్ని జానిందాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనము చూసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకుందాం. 33, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. నీ జీవవాక్యము కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని దర్శించండి. నాతో మాతో అందరితో మాట్లాడండి. ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, నీ ప్రత్యక్షతలో నిలబెట్టండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి దేవుని వాక్యాన్ని చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నేను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన ధైర్యముగా ఉండండి, లోకాన్ని జయించి ఉన్నానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి జీవిస్తారో వారు కూడా లోకాన్ని జయిస్తారు. ఎందుకు అంటే, లోకాన్ని జయించాలి అంటే ప్రభు అయిన యేసుని కలిగి ఉండాలి మనం. ప్రభు అయిన యేసుని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకాన్ని మనం జయిస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకాన్ని జయించే స్థితికి రావాలంటే ఖచ్చితంగా యేసయ్యను కలిగి ఉండాలి, అప్పుడే లోకాన్ని జయిస్తాం. ముఖ్యంగా మీకు చెప్తున్న విషయం, చాలామంది పాస్టర్ గారు అండి, చిన్న శోధన వచ్చేసరికి ధైర్యం కోల్పోతున్నానండి, చిన్న ఇబ్బంది వచ్చేసరికి, చిన్న శోధన ఏదైనా చింత వచ్చేసరికి చిన్న ధైర్యం కోల్పోతున్నాను, ఈ పరిస్థితి నన్ను ధైర్యంగా ఉండాలి అంటే, అన్నీ ఎదుర్కోవాలంటే, జయించాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఏమి చెయ్యాలో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తే మనం లోకాన్ని జయిస్తాం, ఏం చేస్తే మనం దేవుని సన్నిధిలో ఫలించి అభివృద్ధిని అందుతాము, యేసుక్రీస్తు నామములో ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటామన్నది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం అనేది మానవ రీతిలో ఉండేది కాదు. ధైర్యం అనేది మానవులకి చాలా తక్కువ. మానవ జీవితంలో ధైర్యం అనేది బహు తక్కువ. ప్రతిదానికి భయపడే పరిస్థితే మానవుడికి. ప్రతిదానికి భయపడిపోతారు మానవుడు. భయపడకుండా ఎవరు ఉండరు. ప్రతి వాడు భయపడుతూనే ఉంటాడు. మరి ధైర్యం ఎలా వస్తుంది? ధైర్యంగా ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు. ధైర్యం ఎలా వస్తుంది? 14వ అధ్యాయములు మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. మీరు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. దేవుని వెళ్ళారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నాయందును విశ్వాసం ఉంచడు. ఎప్పుడు మనం ధైర్యం కోల్పోతామంటే, సాతాను గలిబిలి చేసి ఏదో ఒక శోధనలో, ఏదో ఒక కష్టంలో, ఏదో ఒక ఇబ్బందులో మనల్ని పాడేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, మనం దేవుని సన్నిధిలో ఎదిగి ఫలించటం వాడికి ఇష్టం ఉండదు కనుక. వాడు మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రము ధైర్యం తెచ్చుకుని నిలబడాలి. ధైర్యం తెచ్చుకుని నిలబడాలి. ఎలాగ ధైర్యం వస్తుంది? హృదయాన్ని కలవరపడని వద్దన్నాడు ప్రభువు. బాగా చెప్పాడు కదా, ఆయన చెప్పడం బాగానే చెప్పాడు. ధైర్యంగా ఉండండి అని చెప్పాడు, హృదయాన్ని కలవరపడనీయకండి అని చెప్పాడు. కానీ మన వల్ల అవ్వట్లేదే. అది ఎలా సాధ్యం? మన వల్ల అవ్వట్లేదు. అది
చాలా మంది అడుగుతున్నది అదే పాస్టర్ గారు నా వల్ల అవ్వట్లేదండి, నేను నిలబడలేకపోతున్నానండి, అసలు ధైర్యంగా ఉండలేకపోతున్నానండి, అయ్యో పాస్టర్ గారు ఎలా సాధ్యమంటిది అని అడుగుతున్నారు. ఇది పరిశుద్ధాత్మ వలన సాధ్యం. ఎస్, మీరు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఈ కొన్ని విషయాలు మనము ధ్యానిందాము. మనకి అర్థం కావలసిన విషయాలు చాలా ఉన్నాయి, అర్థం అవ్వాలి. ఈరోజు ఈ విషయాలు మనం ధ్యానిందాం. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యం లేకపోతే నష్టం ఏంటంటే, నరకానికి వెళ్ళిపోయేవాడు పేరు మొట్టమొదటి పేరు ఎవరిదంటే పిరికివారు. మనము ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు రెండో మరణం పాలవుతారు. కాబట్టి ధైర్యం చాలా ముఖ్యం. క్రైస్తవునికి చాలా ధైర్యంగా ఉండాలి. అవునండి, చాలా ధైర్యంగా ఉండాలండి. షడ్రకు మేషకు అభిజ్ఞులు అగ్నిగుండాన్ని చూసి కూడా అంత ధైర్యంగా ఉన్నారు. అగ్నిగుండంలో పాడేసినా కూడా అంత ధైర్యంగా ఉన్నారు. ఎలా సాధ్యం అంటే, సాధ్యం అనేది మన వల్ల అవదని చెప్తున్నాను కదా. మానవుడి వల్ల ఏమవదు, మానవుడికి అన్నిటికీ భయమే, బెదురే. అక్కడేదో ఉందంటే అటు వెళ్ళడం మానేస్తాడు, ఇక్కడేదో ఉందంటే ఇటు వెళ్ళడం మానేస్తాడు. అవునే కదా, భయం, ప్రతిదానికి భయం. ఆ భయాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అవతరించారు, మానవుడుకున్న భయాన్ని తీసివేయడానికి. కాబట్టి భయము ఉన్నవాడు ఎవడు కూడా దేవుని సన్నిధిలో జయించలేడు, జయ జీవితాన్ని అనుభవించలేడు. యేసుక్రీస్తు నామంలో జయించాలి అంటే భయాన్ని తీసివేయాలి. అవును, మొన్న సహోదరుడు ఫోన్ చేసి, పాస్టర్ గారండి ప్రార్థనకు వస్తున్నానని, ప్రార్థనలో ఉంటున్నానని, మా వారు మా ప్రాంతస్తులు మమ్మల్ని ఎలివేయడానికి చూస్తున్నారట, మాకు ఎవరో తెలిసిన ఆయన చెప్తున్నాడు, మరి వెలివేస్తారంటే మేము దేవుని సన్నిధికి వస్తున్నామని, ఏం చేయమంటారు పాస్టర్ గారు అని ఫోన్ చేశాడు. మరి నేనేం చెప్పాలా, వెలివేస్తే ఏంటి ప్రాబ్లం అని అడిగాను. మమ్మల్ని పట్టించుకోరంటండి, ఇంకా అన్నిట్లకి వదిలేస్తారంటండి, మాకు ఇంట్లో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా రారంటండి అన్నాడు. ఎవరు వాళ్ళు అన్నాను. ఎవరేంటండి, మా కులస్తులు అలాగే మాకు సంబంధించిన వారు. వాళ్ళు ప్రభువుని నమ్మేరా అన్నాను. లేదండి, ప్రభువుని నమ్మితే పాదాలన్నీ, ఎందుకంటే ప్రభువుని నమ్మలేదు కాబట్టి మమ్మల్ని వెళ్ళేస్తారు. అప్పుడు వాళ్ళు ఎవరు, అప్పుడు వాళ్ళు ఎవరు, నీకేమవుతారు అని అడిగాను. అదేంటండి, మా కులస్తులు కదండి. కులస్తుల, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత కులముందా, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత కులముందా, ఎంత భయంకరమైన స్థితి చూడండి. మరి ఏమి రారంట కదండి, దేనికి రారంటున్నారు కదండి, ఏం చేయమంటారండి అని అడుగుతున్నాడు. నీకు ఎవరు రావాలి, ఎవరు వస్తే నీకు కార్యక్రమాలు జరుగుతాయి, బంధువులు వస్తే జరుగుతాయా, సంఘ సభ్యులు వచ్చి పాస్టర్ వస్తే జరుగుతాయి, నువ్వు దేన్ని బట్టి చేయాలనుకుంటున్నావు? ఏసయ్యను విశ్వసించిన తర్వాత బంధువులు లేకపోతే నీ కులస్తుల ద్వారా చేద్దామనుకుంటున్నావా, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి దేవుని మూలముగా చేద్దామనుకుంటున్నావా అని అడిగాను. అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, అబ్బాయి ఇంక అన్నీ దేవుని మూలముగానే కదండి, దైవజ్యంలో వస్తేనే జరుగుతాయి కదండి, మరి అటువంటిప్పుడు ఇంక వాళ్ళు వెలివేస్తున్నారని ఎందుకు భయపడుతున్నాం, భయపడవలసిన పని ఏంటి? వెలివేయడం అనేది ఎవరి వల్ల కాదు, వెలివేయడం అనేది జరగదు, కానీ సాతానుడు ఆ విధముగా నిన్ను భయపెడుతున్నాడు అంతే. నువ్వు ధైర్యముగా ఉండగలిగితే దేవుని సన్నిధిలో జయిస్తావు. ఎస్, నువ్వు చెప్పవలసిన మాట ఒకటే సాతానుడితో, ఏం చెప్పాలో తెలుసా, ఈ విధముగా నన్ను బెదిరించి విశ్వాసంలో నుంచి నన్ను త్రొట్టిల్లిపోయేటట్లు, విశ్వాసంలో నుంచి పడిపోయేటట్లు చేద్దామనుకుంటున్నావేమో, నీ వల్ల కాదు. ఇక దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను మరణమైనను, దుఃఖమైనను, వ్యాధైనను, బాధ అయినను, సమస్య అయినను, కరువు అయినను, హింస అయినను, ఇంకా దేవుని మూలముగా ఏదైనా నేను రెడీ, సిద్ధం అని నువ్వు చెప్పగలిగితే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఎందుకంటే ఏమీ చేయలేడు. అపోస్తలుడైన పౌలు అలాగే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ, ఖడ్గము, హింస, మరణము, ఉపద్రవము, వస్త్రహీనత ఇవేమీ కూడా నన్ను క్రీస్తు ప్రేమలో నుండి వేరు చెయ్యలేవు అన్నాడు. అంటే వేరు చెయ్యలేవు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా, ఇవేమి నా మీదకి ఉపద్రవముగా పొరలి వచ్చినప్పటికీ నేను ఆయన నుండి ఇంచు కూడా కథలను బయటికి రానన్నాడు.
మరి ఇప్పుడు ఈ బెదిరింపు నిన్ను క్రీస్తు నుండి వేరు చేసేస్తదని నువ్వు భయపడుతున్నావు. ఈ బెదిరింపు నిన్ను క్రీస్తు నుండి సంఘము నుండి వేరు చేసేదిగా ఉందని నువ్వు అనుకుంటే నువ్వు లోకాన్ని జయించలేవు. కాబట్టి భయపడడం అనేది మానవ సహజం, ఖచ్చితంగా భయపడతాం. కానీ భయము లేకుండా నిలబడే స్థితి ఎప్పుడు వస్తుందో చెప్తాను, జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా 3.5 సంవత్సరాలు తిరిగారు శిష్యులు. 3.5 సంవత్సరాలు ప్రభువు సన్నిధిలో తిరిగారు. ప్రభువు ప్రార్థన చేస్తే విన్నారు, వాక్యం విన్నారు, అలాగే ఆయన చేసిన సూచక క్రియలు, మహత్కార్యములు చూశారు. వీళ్ళు కూడా ఒక సందర్భాన్ని బట్టి అభిషేకం ఉంది సువార్త ప్రకటించడానికి వెళ్ళి రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేవనెత్తారు. అంత విశ్వాసంగా ఉన్నారు ఒకప్పుడు. కానీ యేసు ప్రభు పట్టబడిన తర్వాత, గెత్సెమనే తోటలో పట్టబడిన తర్వాత వీరు పారిపోయి ఆయన దగ్గర నుండి జరిగిపోయి, దూరంగా జరిగిపోయి ఆయన నుండి వేరైపోయి, పేతురు అయితే మరీ దారుణం పొంకేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పొంకాడు. ఏ ప్రభు కూడానే ఉన్నారు, ప్రభుతోటే నడిచారు, వాళ్ళతోటే కదా ఈ మాటలు చెప్పాడు ఆయన. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు, నా ఎందు విశ్వాసం ఉంచుడి అని 14:1 చెప్పాడు యోహాను సువార్తలో శిష్యులతోనే. అలాగే 16:33 ఆయన చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యముగా ఉండండి, లోకాన్ని జయించిన వాడు నేనున్నానని. ఈ మాటలన్నీ వారు విన్నారు, ఈ మాటలన్నీ ప్రభు ద్వారానే విన్నారు, ప్రభుతోనే నడిచారు. అయినప్పటికీ కూడా ఆ కష్ట సమయం వచ్చేసరికి, ఆ శోధన సమయం వచ్చేసరికి వారు పారిపోయారు, బొంకారు. మా ఆయన ఎవరు మాకు తెలియదని బొంకారు, పిరికి వారిగా ప్రవర్తించారు. అయినని అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి బలహీనతలను ఎరిగి, వారి బలహీనతలను గుర్తించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పినప్పటికీ కూడా వారు బలహీనపడిపోయారు. వారి బలహీనతలను గుర్తెరిగి వారు చెల్లా చెదిరైపోయిన స్థితికి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లెగిచిన తర్వాత వారికి 40 రోజులు కనబడి 40 రోజులు వారిని బలపరిచాడు. 40వ రోజున ఆయన ఆరోహణం అయిపోవడానికి సిద్ధమైన రోజున ఒలివ కొండ దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళి 500 మందికి కనపడ్డాడు. 40 రోజులు ఆయన 500 మందికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 500 మందికి ఆయన ప్రత్యక్షపరుచుకుని 500 మందితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా, పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము ఆయన మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా విందాం. అందరము కలిసి ఈ మాటలను ధ్యానిందాం. ఆయన మాట్లాడిన మాటలు చివరిగా శిష్యులతో ఆయన వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడిన మాటలు మనం చూద్దాం, జాగ్రత్తగా విందాం. 8వ వచనం మనం చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతురు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. వీరు యేసుప్రభును 3.5 సంవత్సరాలు వెంబడించారు. కానీ 3.5 సంవత్సరాలు వెంబడించినా వారికి ధైర్యం లేదు, అంటే శక్తి లేదు, సాతాన్ని ఎదిరించే శక్తి లేదు. సాతాన్ యొక్క తంత్రములను ఎరిగి ఉండే శక్తి వారికి లేదు, జ్ఞానం వారికి లేదు. అప్పటికీ కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మను వారు పొందుకోలేదు కాబట్టి. పరిశుద్ధాత్మను వారు ఇంకనూ, ఆ శక్తిని ఇంకనూ వారు అనుభవించలేదు కాబట్టి వారు ఇంకా ఆ శక్తి కలిగి జీవించలేకపోతున్నారు. అందుకని పిరికివారిగా పారిపోతున్నారు, పిరికివారిగానే నిలబడ్డారు. కానీ ఒక విషయం గమనించండి, యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే అపొస్తలుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తేనే కానీ, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని దర్శిస్తేనే కానీ, ఆ శక్తిని మనం పొందుకుంటేనే కానీ మనం ఆయనకి సాక్షులుగా జీవించేంత స్థితి లేదు అని ఖచ్చితంగా రాయబడి ఉంది.
ఏ యేసుప్రభుని పట్టు యేసుప్రభుని పట్టుకున్న రోజుని శిష్యులందరూ కూడా ఆయనకి సాక్షులుగా నిలబడగలిగారా? మేము ఆయన శిష్యులమే, మేము ఆయన మార్గములైన నడుస్తున్నామని చెప్పగలిగారా? పేతురు బొంకేశాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. అంటే సాక్షులుగా నిలబడే శక్తి, ఆ ధైర్యం వారికి లేదు. అప్పటికి కారణం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు అనుభవించలేదు, పరిశుద్ధాత్మ శక్తిలో వారు భాగస్థులు కాలేదు కాబట్టి వారు ధైర్యంగా నిలబడలేకపోయారు. ఎందుకంటే నేను ధైర్యంగా నిలబడలేకపోతున్నాను, ఎందుకంటే నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను అని వారు అంటున్నారంటే కారణం ఏమిటి తెలుసా? ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మీరు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాలేదు కాబట్టి మేము ఎందుకు ధైర్యంగా నిలబడలేకపోతున్నాం, ఎందుకు త్రొట్టిల్లిపోతున్నాం, ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు బలహీనమైపోతున్నాం అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మీరు రాగలిగితే, ఆ శక్తిని మీరు పొందుకోగలిగితే ధైర్యముగా నిలబడతారు, ధైర్యముగా నిలబడతారు. మరి పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు పొందుకోగలుగుతున్నారా? పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను మీరు పొందుకోగలుగుతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకోగలుగుతున్నారా? బ్రదర్, సహోదరి, సహోదరుడా, గమనించండి, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రాలేదు కాబట్టి చిన్న చిన్న విషయాలకి బలహీనపడిపోతున్నావు, చిన్న చిన్న విషయాలకి నీ హృదయాన్ని కలవరపడనిస్తున్నావు, చిన్న చిన్న విషయాలకి అధైర్యపడిపోతున్నావు, పిరికివాడిగా ప్రవర్తిస్తున్నావు. అమ్మో ఇలాగైతే ఎలాగా, దేవుడికి అన్నీ తెలిసిన ఆయనే చూసుకుంటాడులే, ఆయనకి తెలియదా మన బలహీనతలు, ఆయనకి తెలియదా అని. నేను బలపరుస్తున్నప్పటికీ కూడా నువ్వు బలహీనపడిపోతున్నావు, అనేక సందర్భాల్లో నువ్వు బలహీనపడిపోతున్నావు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. అది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావడం అనేది ఏ విధంగా సాధ్యపడుతుంది అన్నది మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలంటే నువ్వు ప్రభువులో కొంచెం కష్టపడాలి, ప్రభువులో కష్టపడాలి, దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తులు 10 దినాలు మేడగదిలో కూడుకుని ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. వారి పరిస్థితి అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించారు. వారి పరిస్థితి అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు. మీరు గుర్తించండి, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయములు మనం చూసుకున్నట్లయితే వారు కూడుకున్న ఆ గది పరిశుద్ధాత్మ గాలితో నింపబడిపోయింది, అగ్నితో నింపబడిపోయింది, పరిశుద్ధాత్మ అభిషేకంతో వారు అందరూ నింపబడ్డారు. సుమారు 120 మంది ఆ మేడగదిలో ఉన్నారు, 120 మంది ఆ మేడగదిలో ఉన్నారు, 120 మంది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకుని నిలబడ్డారు. మరి ఈరోజున నీ యొక్క స్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయి. 40వ రోజున ప్రభు ఆరోహణమయ్యాడు సమాధిలో నుంచి లేచిన తర్వాత అక్కడి నుండి డైరెక్టర్ వారు మేడగదిలోనికి వెళ్ళిపోయారు, ఫాస్టింగ్ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు, దేవుని సన్నిధిలో వారు హృదయాలను కుమ్మరిస్తున్నారు, వారు ప్రభు సన్నిధిలో తప్పిపోయిన స్థితి అంతటిని బట్టి పశ్చాత్తాపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి గుర్తు చేస్తున్న విధానాన్ని బట్టి వారు బాగా దేవుని సన్నిధిలో నలగొట్టుకుంటున్నారు, దేవుని సన్నిధిలో అభిషేకం పొందుతున్నారు, ధైర్యముగా నిలబడ్డారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ 10 దినాలు దేవుని సన్నిధిలో గడిపారో, ఆ మేడగదిలో గడిపారో, ప్రత్యేకంగా నిలబడ్డారో, దేవుని ఆత్మ వారిని తాకిన వెంటనే వారు ధైర్యంగా నిలబడి సువార్త ప్రకటిస్తున్నారు. ఎంత ధైర్యంగా అంటే ఇంకా మరణము వారి దగ్గరికి వచ్చినప్పటికీ వారు భయపడట్లేదు. యేసుక్రీస్తు నామములు ప్రకటన చేయకూడదు, బాప్తిసాలు ఇవ్వకూడదు, యేసుక్రీస్తు నామములు స్వస్థతలు ఇవ్వకూడదని ఆ రోజుల్లో యోధులు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకొచ్చారు, ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ వారు బెదిరిపోకుండా చనిపోదాం, ప్రతికుడి క్రీస్తు సావైతి లాభే అని పౌలు భక్తుడు అన్నట్లుగా వీళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని బట్టి వారు సువార్త ప్రకటించారు. ఒక రోజున వారిని సభలోనికి లాక్కొచ్చారు, మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము 4వ అధ్యాయము అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే వారిని సభలోనికి లాక్కుని వచ్చి వారిని సభలో నిలబెట్టారు. ఆ సభలో నిలబెట్టినప్పుడు ఆ సభ వారు వారిని అంటే ఆ పెద్దలు వారిని ఈ విధంగా గద్దించినప్పుడు వారు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమని చెప్పారో చూద్దాం. చూడండి, ఆ పెద్దలు అడుగుతున్నారు 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి.
అందుకు పేతురు యాహానును వారిని తేరి చూసి దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పాల. ఒకప్పుడు వాళ్ళు కంటపడితే చంపేస్తారేమో అని భయపడి అబద్ధమాడిన పేతురు ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా అని ధైర్యంగా వాళ్ళని అడుగుతున్నాడండి. ఈ మాట మనం చెప్పగలదుమా? దేవుడేమో ప్రకటించమంటున్నాడు, దేవుడేమో సువార్త చేయమన్నాడు. ఆయన చెప్పాడు మాతో, ఏమని చెప్పారు? ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు చెప్పలా? సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పలేదు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో? సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములు బాప్తిసాలు ఇవ్వండి అని ఆయన మాకు చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం మేము చెయ్యాలి. అంటే ఆయన మాట వినమంటారా, మీ మాట వినమంటారా? ఆయన మాట వినకుండా మీ మాట వినడం శ్రేష్టమా? అసలు ఆయన మాట చెప్తుంటేనే, ఆయన పేరు చెప్తుంటేనే విరుచుకు పడుతున్నారు అక్కడ. ఆయన పేరు చెప్తుంటేనే అగ్ని మీద గుగ్గులమైపోతున్నారు అక్కడ. చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్న స్థితి. అయినప్పటికీ కూడా వారు ధైర్యంగా అంటున్నారు, మీ మాట వినమంటారా? దేవుని మాట మానేసి ఆయనను మేము చెప్తున్నాం వినండి, కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకమ్మా అన్న ఉండగా మేము చెప్పకుండా ఉండలేము. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, మా వల్ల కాదు. మీరేం చేసుకుంటారు చేసుకోండి, చంపేస్తే సిద్ధం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ధైర్యం ఇప్పుడు వీళ్ళకి? ఎలా వచ్చింది ఈ ధైర్యం ఇప్పుడు వీళ్ళకి? ఆలోచన చేయండి. కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారిని తాకింది. కేవలము పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారిని తాకింది గనక, పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపబడ్డారు గనక వారు ధైర్యముగా వెళ్తున్నారు ప్రతి విషయంలో. మరి ఇప్పుడు మీరు ధైర్యం లేదండి, పడిపోతున్నాం, చిన్న చిన్న విషయాలకి పడిపోతున్నామండి. నేను అంటాను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి, యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఆయన జయశీలుడు, జయించిన దేవుడు. ఎప్పుడైతే ఆయన్ని కలిగి జీవిస్తావో ఖచ్చితంగా నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. అపోస్తుల లోకాన్ని జయించారంటే ఎలా జయించారు? యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి జీవించారు గనక. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి జీవించారు గనక వారు యేసుక్రీస్తు ప్రభు జయించిన ప్రకారంగా వారు కూడా జయించారు, లోకాన్ని జయించారు. మరి మీరు లోకాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి జీవించాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. నాయందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నాయందును విశ్వాసం ఉంచుడి, నాయందు సమాధానం మీకు కలుగునుగాక అని చెప్తున్నాడు. అంటే ఆయన యందు నిలబడిన వారికి సమాధానం ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి హృదయం కలవరపడదు. దేవుని సన్నిధిలో చాలా చక్కగా ఆయన యొక్క ఆశీర్వాదాలను బట్టి, ఆయన యొక్క ప్రత్యక్షతను బట్టి, ఆయన యొక్క అభిషేకాన్ని బట్టి ముందుకు కొనసాగుతాం. ఎంతవరకు నీ విశ్వాసం ముందుకెళ్తుంది? ఆలోచన చేయండి, ఎంతవరకు ముందుకెళ్తుంది? ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం అంటే రెండు విషయాలు చెప్తాను జాగ్రత్తగా. ఒకటి ప్రార్థన ఉండాలి, ఒకటి ప్రార్థన ఉండాలి, ఎడతెగక ప్రార్థన ఉండాలి, విశ్వాస సంబంధమైన ప్రార్థన ఉండాలి, అలాగే ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలి, అంటే ఉపవాస ప్రార్థన ఉండాలి, నిత్యము ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. ఈ ప్రార్థన శక్తిని నువ్వు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన రీతిలో అపోస్తులు ఎలా ప్రార్థన చేశారు, ఏ విధంగా ప్రార్థన చేశారు, అది కలిగి ఉండాలి నువ్వు మొట్టమొదటిగా. అర్థమవుతుంది మీకు? ఒకటి ప్రార్థన, ప్రార్థన జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఆయనలో మరుగై ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ద్వారానే మనం జయించాలి, ప్రార్థన ద్వారానే మనం జయించాలి. అర్థమవుతుంది మీకు?
జాగృతగా వినండి. ఈ లాక్డౌన్ ద్వారా సాతానుడు చాలా సంతోషిస్తున్నాడు, చాలా ఆనందిస్తున్నాడు. లాక్డౌన్ ద్వారా సాతానుడు వాడి యొక్క కోరిక నెరవేరినట్లుగా గంతులు వేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఆనందం కారణం ఏమిటి అంటే లాక్డౌన్ ద్వారా దేవుని మందిరాలు మూతపడినాయి, ఇది మొదటి కారణం. ఆరాధనలు ఆగిపోయినాయి, ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాంటి వారైనా సరే బలహీనులైపోతారు. వాక్యం దూరంగా ఉంది కాబట్టి ప్రార్థన అనేది వారి జీవితంలో ఎంతో ఉండదు కాబట్టి కొద్ది కొద్దిగా ఏదో చేస్తారు చేసామన్న పేరుకి నామకార్థంగా కాబట్టి బలహీనులైపోతారు. కాబట్టి వారి జీవితంలో ప్రార్థన వాక్యము ఉండదు కాబట్టి బలహీనులైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాతానుడు చాలా విచ్చలవిడిగా వెర్రవీగి గర్వముతో విజయ గర్వంతో నవ్వుతూ ఉన్నాడు. వాడు విజయ గర్వంతో నవ్వుతూ ఉన్నాడు. మరి వాడిని అలాగా సంతోషంగా ఉండనిస్తావా? వాడిని సంతోషంగా ఉండనిస్తావా? వాడి సంతోషంగా ఉండకూడదు, దుఃఖపడుతూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి. ఎస్, అపోస్తుల విషయంలో వాడు ఏడ్చేవాడు, దుఃఖపడుతూ ఉండేవాడు. వాడి విషయం అపోస్తుల విషయంలో వాడికి అసలు సంతోషమే లేదు. మరి నీ విషయంలో సాతానుడు సంతోషిస్తున్నాడేమో ఈరోజు? లేదు లేదు, నీ విషయంలో సాతానుడు ఏడవాలి, దేవుడు సంతోషించాలి. నీ విషయంలో సాతానుడు ఏడవాలి, దేవుడు సంతోషించాలి. దేవుడు సంతోషించాలంటే నేనేం చేయాలి? మన సహోదరుడు ఒక వీడియో పెట్టాడు, ఆ వీడియోలో సాతానుడు గంతులు వేస్తూ ఆనందిస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, నేను ఈ ఆనందాన్ని చెప్పలేను, ఈ సంతోషాన్ని చెప్పలేను అని పాట పాడుతున్నాడు. ఈ సంతోషం చెప్పజాలనిది అని పాట పాడుతున్నాడు. వాడు అంతగా పాట పాడుతూ తను తాను గణపరుచుకుంటూ విజయ గర్వంతో నవ్వుకుంటూ కాలరెగరేస్తున్నాడు. ఈలోగా వాడు అసిస్టెంట్ ఒకటి ఫోన్ చేశాడు. వాడికి క్రియేట్ చేశారని కంప్యూటర్ యుగం కదా, బాగా క్రియేట్ చేశారు. వాడి అసిస్టెంట్ ఫోన్ చేసి, బాసు ఇక్కడ చాలామంది అష్టాచమ్మ ఆడుకుంటున్నారు, రెండు పులి మేక ఆడుకుంటున్నారు, హౌషి ఆడుకుంటున్నారు, ఇలా చాలామంది ఆడుకుంటున్నారంటే వీడన్నాడు, ఆడుకొని ఎవరా బాబు ఆడుకొని, వాడిని ఆటలు డిస్టర్బ్ చేయకు, ఆటలు డిస్టర్బ్ చేస్తే మరలా వాళ్ళ మనసు ప్రార్థన మీదకి కానీ వాక్యం మీదకి కానీ మలుతుంది, వాళ్ళని ఆడుకొని, వాళ్ళు ఆడుకుంటేనే మనకు సేఫ్టీ. ఎవరైనా ఈ టైంలో ప్రత్యేక ప్రార్థనలని కానీ ఉపవాస ప్రార్థనలు కానీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళని దృష్టి పెట్టి వాళ్ళని చెడగొట్టండి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయండి అని వాడు వాళ్ళకి కొన్ని సూచనలు చెప్పి పంపిస్తూ ఉన్నాడు వాళ్ళ అసిస్టెంట్లకి. మరి మీరు ఎలాగున్నారు ఇప్పుడు? సాతాన్ని సంతోషపెట్టే విషయాలు ఏంటి తెలుసా? అష్టాశమ్మ ఆడడం, ఔషి ఆడడం, పులి మేకలు ఆడడం, ఇవి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఆటలు ఆడుకునేటప్పుడు వాడికి సంతోషం వస్తుంది అంటే నువ్వు ఆటలు ఆడడం వల్ల వాడికి సంతోషం కలుగుతుంది, నువ్వు వాడికి సంతోషం కలగజేస్తావా? లేకపోతే దేవుణ్ణి సంతోష పెడతావా? ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రెండు విషయాలు, ఒకటి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించుకోగలదు. ప్రార్థనలో ఉండాలి, ఎదగాలి, ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన శక్తిని పొందుకోవాలి. ప్రార్థన శక్తి కావాలి నీకు, దేవుణ్ణిలో నిలబడే ప్రార్థన శక్తి కావాలి. దేవుణ్ణిలో నిలబడాలి నువ్వు, ఆయనలో నిలబడే శక్తిని పొందుకోవడానికి ప్రార్థన కావాలి. ఇది మొదటి విషయం, ప్రార్థన శక్తి కావాలి. రెండు, వాక్యములో బలపడాలి. మీరు ముందుగా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినండి, మొట్టమొదటిగా ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, రెండు వాక్యము, వాక్యములు బలపడాలి, వాక్యములు బలపడాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించండి, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యాహాను నీళ్లతో బాప్తిసమిచ్చును గాని కొద్ది దినములలోగా
మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందుదరనిను. అంటే ఒకటి ప్రార్థన ద్వారా, రెండు వాక్యము ద్వారా దేవుని యొక్క ఆత్మను సంపాదించుకోగలరు పరిశుద్ధాత్మను. యేసుప్రభు ఏం చెప్తున్నాడు వారిని కలుసుకుని, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానాలు, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ వాటిని నెవరవేసుకుంటూ వాటిని బట్టి మీరు నిలబడితే పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుతారు. నీటి మూలముగా యాహాను బాప్తిసం పొందారు, కానీ తర్వాత వీటిని ధ్యానించినప్పుడు, ఆ మాటలను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుతారు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందాలంటే ఒకటి ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది, రెండు వాక్యము ద్వారా సాధ్యమవుతుంది. వాక్యాన్ని ధ్యానించాలి, అప్పుడే బలమైన కార్యాలు చేస్తారు, శక్తివంతమైన కార్యాలు చేస్తారు. వేస్ మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశానికి నడిపిస్తున్న, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు యెహోషువతో ఏం చెప్తాడు తెలుసా? ఇంకా వారు కనాను దేశాన్ని సమీపించినప్పుడు యెహోషువతో చెప్తున్న మాట ఏమన్నాడు తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథము, మీరు జాగ్రత్తగా వినాలి. యెహోషువ గ్రంథము మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. 1:11 యెహోషువ గ్రంథము 1:11 మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకుని పోవుటకై 3 దినములలోగా మీరు యర్దాను దాటవలను కనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. అంటే కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే 3 దినాల్లోగా స్వతంత్రించుకోవాలి, కాబట్టి ఆహారాన్ని సిద్ధపరచుకోండి. ఆహారం అనగా పరిశుద్ధ గ్రంథములను వాక్యము, దేవుని వాక్యమే మనకు ఆహారం కావాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? నరుడు రొట్ల వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటంలో వచ్చే ప్రతి మాట వలన జీవించును. అంటే అదే ఆహారము, దేవుని నోటంలో వస్తున్న ప్రతి మాట మనకు ఆహారం కావాలి. అంటే ఆ యొక్క కనాను దేశం స్వతంత్రించుకోవడానికి 3 దినాల్లోగా మీరు వెళ్ళాలి, కాబట్టి ఆహారాన్ని సిద్ధపరచుకున్నది. అంటే దేవుని మాటలను బట్టి బలపరచబడండి, దేవుని మాటలను బట్టి బలపరచబడండి, ఆ వాగ్దానాలను బట్టి బలపరచబడండి. ఈ వాగ్దానాన్ని బట్టి మీరు బలపరచబడి నిలబడితే మీరు దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. అలాగే పరిశుద్ధాత్మలు మీరు బాప్తిసం పొందాలంటే వాక్యము ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిది ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థనలు ఎదగాలి, ప్రార్థనలు ఫలించాలి, కనిపెట్టాలి ప్రార్థనలో. రెండు వాక్యము కావాలి. ఇక్కడైనా ఏలియాతో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? బదరి వృక్షం క్రింద మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలు ప్రభు అని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేసి పడుకుని నిద్రపోతుంటే దేవదూత వచ్చి లెగ్గొట్టి ఏం చెప్తున్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది కనుక లెగిచి ఆహారము భోజనము చేయి అని చెప్తున్నాడు. అక్కడ కాల్చబడి నిప్పుల మీద కాల్చబడిన అప్పమును, నీళ్ళబుడ్డి. 1 రాజుల గ్రంథము 19 అధ్యాయం చదువుకోండి, అక్కడ మీకు కనబడుతుంది. శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి లెగిసి భోజనం చేయని చెప్తున్నాడు ఏలియాతో దేవుని యొక్క దూత. మరి ఈరోజు నీతో చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, రెండు వాక్యము ద్వారా బలపరచబడాలి. ఈరోజు వాక్యం అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో వాక్యం. ఈరోజు చాలామంది వాక్యం ఎలా వింటున్నారు, ఏ విధంగా వింటున్నారు? వాక్యం వినేటప్పుడు ఈ సెల్ ఫోన్ ఎక్కడో పక్కన పెట్టేసుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని పనులు చేసుకుంటూ, లేదంటే సెల్ ఫోన్ పక్కన పెట్టేసుకుని పనులు చేసుకుంటూ ఆడియో మాత్రం వింటారు. అలా కాదు, వాక్యం వినాలి అంటే నువ్వు ముందు సిద్ధపడాలి. ఇది మంగళవారం వాక్యం కదా, కాబట్టి నువ్వేం చేయాలి? మంగళవారం ఆరాధనకి వెళ్ళే టయాన్ని నువ్వు గమనించుకుని, మంగళవారం వాక్యం వినేటప్పుడు ఆరాధన టయాన్ని నువ్వు చేసుకుని, పాటలు పాడుకుని, పాటలు అయిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని, ప్రార్థన అయిన తర్వాత కుటుంబం అంతా కూర్చుని పాటలు పాడుకుని ప్రారంభ ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రారంభ ప్రార్థన అయిన తర్వాత 4-3 పాటలు పాడుకుని, ఆ 3-4 పాటలు అయిన తర్వాత మరల ప్రార్థన చేసుకుని కుటుంబం అంతా ఏకీవించి అప్పుడు ఈ వాక్యాన్ని ఆన్ చేసుకుని అప్పుడు వినండి. ఆదివారం కూడా అంతే, సమయాన్ని కేటాయించండి, దేవునికి ఇవ్వండి, ఆ సమయాన్ని ఇవ్వండి. అలాగే ఆ శుక్రవారం కూడా అంతే, మంగళవారం కూడా అంతే, ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వండి, ఆరాధన చేసుకోండి, ఆరాధనలో వాక్యం పెట్టుకుని వినండి. దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోగలుగుతారు. దేవునికి విలువిస్తున్నట్టు, ఆయన సన్నిధికి విలువిస్తున్నట్టు లెక్క. ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా అని ఇయర్ ఫోన్స్ జేబులో పెట్టేసుకుని, ఫోన్ ఏమో జేబులో పెట్టేసుకుని తిరుగుతా వింటున్నారు, వాకింగ్కి వెళ్తూ వింటున్నారు, కూర్చో లేకపోతే ఏదో పనులు చేసుకుంటూ వింటున్నారు, అది కరెక్టా? మైండ్లోకి వెళ్తుందా వాక్యం? పరిశుద్ధాత్మని అందుకే నువ్వు పొందుకోలేకపోతున్నావు, అందుకే దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావు,
ధైర్యాన్ని కోల్పోతున్నావు, చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి దేవునికి దూరం అయిపోయి సాతాన్ని సంతోషపెడుతున్నావు, లోకంలో పడిపోతున్నావు, కడకి నరకానికి వెళ్ళిపోతావు. అది కరెక్ట్ కాదు. వాక్యములో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, ధైర్యము కలిగి జీవించాలి, యేసుక్రీస్తుని కలిగి జీవించాలి. ఎప్పుడైతే ప్రార్థనలో బలపడతావో, వాక్యంలో బలపడతావో, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నావు, ఆయన జయశీలుడు, నువ్వు జయిస్తావు. చెప్పండి ఇప్పుడు ఎందుకు నీకు ధైర్యం లేదు, ధైర్యంగా ఉండలేకపోతున్నానండి, నిలబడలేకపోతున్నానండి అంటున్నావంటే ఎందుకు నీకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? కారణం, నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు కనుక. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి జీవించండి, ధైర్యముగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరచండి, అభిషేకించి నెమ్మది సమాధానం దయచేసి ఆదరణకరమైన నడుదలు ఉంచండి, మహిమ ఘనత ప్రభావాలు పొందుకునండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం.